हेलो एवरीवन, वेलकम टू तेलुगु स्टाप। मन फोन लो सिम कार्ड లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్స్ ఏ విధంగా వెళ్తాయో మీకు తెలుసా? అలాగే ఇనుమును తిని బంగారాన్ని విసర్జించే జీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మన తెలుగు స్టాప్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వీడియో నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. ఆ ఛానల్కు సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ను క్లిక్ చేసి మీరు ఈ ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ ఈ వీడియోని కనుక మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన లింక్ ఇచ్చాను, వెంటనే దాన్ని క్లిక్ చేసి మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఫోన్లో సిగ్నల్ సరిగా లేనప్పుడు లేదా ఫోన్లో సిమ్మే లేకపోయినా సరే ఫోన్ కాల్ కనెక్ట్ కావు, కానీ ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ అని నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ కాల్స్ అంటే పోలీస్ కానీ ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ వాటికి కాల్ చేయొచ్చు అని. అయితే సిగ్నల్స్ లేకపోతే నార్మల్ కాల్స్ కనెక్ట్ కాదు. అలాంటప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ ఎలా చేయగలమనే సందేహం మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. దీనికి సమాధానం ఏమిటంటే, మనం అనుకున్నట్టు మన ఫోన్ నుంచి కాల్ చేయడానికి సిగ్నల్ పంపేది సిమ్ కాదు, మన ఫోన్లో ఉండే యాంటెనా. మరి సిమ్ కార్డ్ ఎందుకంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన నంబర్ ఉండడం కోసం. కాల్ చేసిన వ్యక్తి వివరాలు, అతను ఏ నెట్వర్క్ వాడుతున్నాడు, అతను కాల్ చేసుకోవడానికి సరిపడా బ్యాలెన్స్ ఉందా లేదా వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ సిమ్ కార్డు ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం ఒక ఫోన్ కాల్ చేసినప్పుడు ఆ ఫోన్లో ఉండే యాంటెనా దగ్గరలో ఉన్న టవర్కి కనెక్ట్ అయ్యే ముందు ఫోన్లో ఉండే సిమ్లో ఫోన్ చేయడానికి కావాల్సిన బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేసి అన్నీ ఓకే అన్నప్పుడే అది నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి ఫోన్కి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే ఫోన్లోని యాంటెనా నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ విషయానికి వస్తే, ఎమర్జెన్సీ కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దాదాపు అన్ని ఫోన్లో ఎమర్జెన్సీ నెంబర్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటాయి. అయితే ఈ ఎమర్జెన్సీ నెంబర్స్కి ఫోన్ చేసే అవసరం వచ్చినప్పుడు మాత్రం సిమ్ నుంచి పర్మిషన్తో సంబంధం లేకుండా ఫోన్లో ఉండే యాంటెనా దగ్గరలో ఏ టవర్ నుంచి సిగ్నల్ వస్తుందో దానికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. అది ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియో కానీ నెట్వర్క్ ఏదైనా సరే దానికి సిగ్నల్ పంపిస్తుంది. అక్కడి నుంచి ఏ ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేశామో వారికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీరు జియో సిమ్ వాడుతున్నారనుకోండి, కానీ మీరు ఉన్న ప్రదేశంలో జియో నెట్వర్క్ లేదు కానీ ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది. అప్పుడు మీ మొబైల్ నుండి ఎమర్జెన్సీ కాల్ చేసినప్పుడు జియో సిగ్నల్ లేకపోయినప్పటికీ ఎయిర్టెల్కి కనెక్ట్ అయిపోతుంది. మనం ఎమర్జెన్సీ కాల్ చేయాలంటే ఏదో ఒక నెట్వర్క్ ఆ ఏరియాలో పక్కా ఉండాలి, లేదా ఆ ఫోన్ కాల్ కనెక్ట్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనమందరం ఇప్పుడు వాడుతున్న ఈ యూట్యూబ్ మొదట్లో డేటింగ్ వెబ్సైట్ లాగా ఉండేది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు వీడియో డేటింగ్ కోసం ఈ సైట్ను డిజైన్ చేశారు. అంతేకాదు ఎవరైనా అమ్మాయిలు వారి యొక్క డేటింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తే వారికి $20 ఇస్తామని ఆఫర్ చేసేవారు. దానికి ఎవరు ముందుకు రాకపోయేసరికి ఆ ఐడియా ఫెయిల్ అయిపోయింది. దాంతో ఇప్పుడున్న యూట్యూబ్ లాగా మారింది. అప్పుడు గనక ఆ ఐడియా సక్సెస్ అయి ఉంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఉండేది కాదేమో. ఫ్యాక్ట్ నెంబర్ 3, రీసెంట్గా శాస్త్రవేత్తలు కప్రియా వీడస్ మెటాలీ డ్యూరెన్స్ అనే బ్యాక్టీరియాని కనుగొన్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే అది పాడైపోయిన విషపూరితమైన మెటల్స్ తిని అరిగించుకుని ప్యూర్ గోల్డ్ ని బయటకు విసర్జిస్తుంది. ఇది చాలా చిన్నగా నానోమీటర్ సైజులో ఉంటుంది. బ్యాక్టీరియా అనేది మనకు కనిపించదు, అలాంటిది దాని వేస్ట్ ఎంత చిన్నగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎక్కడైతే మట్టిలో తుప్పు పట్టిన పాడైపోయిన మెటల్స్ ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ జీవులు జీవిస్తాయి. అయితే ఇవి పాడైపోయిన మెటల్స్ ని గోల్డ్గా ఎలా కన్వర్ట్ చేస్తుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొనలేదు. దానిపైన ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, చేపలు నిద్రపోతాయా? మామూలుగా నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకుపోవడము, మెదడు బాడీ యొక్క పనితీరు నెమ్మదించడం. అయితే దీన్ని బట్టి చేపలు నిద్రపోతాయా లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అయితే చేపలు కళ్ళు మూసుకోవడానికి వాటికి కనువెప్పలు ఉండవు. అలా అని వాటికి కనువెప్పలు లేవు కావున అవి నిద్రపోవు అనడం కరెక్ట్ కాదు. నిజానికి చేపలు కూడా నిద్రపోతాయి, అయితే వాటి నిద్ర మనుషులకు భిన్నంగా ఉంటుంది. గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే చేపలకు కనురెప్పలు లేనందున అవి కళ్ళు తెరిచి పడుకుంటాయి. అది పడుకున్న సమయంలో వాటి యొక్క కదలికలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అయితే ఈ సమయంలో అవి నీటి పైభాగాన కాకుండా నీటి లోతుల్లోకి వెళ్ళి సురక్షితమైన ప్రదేశాల్లో పడుకుంటాయి. వాటి శత్రువుల నుంచి మరియు వేటాడే వారి నుంచి రక్షించుకోవడం కోసం అవి అలా చేస్తాయి. మనుషులు నిద్రపోయేటప్పుడు ఎంతో రిలాక్స్ అయిపోతారు, కానీ చేపలు పడుకునేటప్పుడు వేటాడే వాటి నుంచి తప్పించుకోవడం కోసం అవి చాలా అప్రమత్తంగా ఉంటాయి.
మరికొన్ని చేపలు పడుకున్నప్పుడు కూడా వాటి ముప్పలు కదులుతూ ఉంటాయి. ఉదాహరణకి షార్క్ చేపలు పడుకున్నా కూడా ఈదుతూనే ఉంటాయి, ఎందుకంటే అవి ఊపిరి పీల్చుకోవడానికి ఖచ్చితంగా అలా చేయడం అవసరం. మనం పడుకొని లేచాక మన బాడీ ఏ విధంగా రీఛార్జ్ అవుతుందో చేపల్లో కూడా అవి నిద్రించి లేచినప్పుడు కొత్త ఎనర్జీ వస్తుంది. సో గాయ్స్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన కొన్ని విచిత్రమైన ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Ashwanthia. Please subscribe Telugu Stop.